ఒకసారి ఆగు భయ్యా భయ్యా కొంచెం ముందు చేశారు సార్ 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 ఒకసారి సార్ 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 పట్టుకోరు అక్క దుబ్బరాజం అక్క శేఖర్ కలర లచ్చం గంగాధర్ మాట గంగాధర్ పెద్ద పెద్దలు పెద్దలు అక్క రాజాం అక్క రాజాం అక్క గంగారాం అక్క పెద్దరాజం అక్క నోట అక్క చిన్న దుబ్బరాజం జరిగాయి రంగారెడ్డి ఇట్లా పక్క కొండలా సైడ్ కొండ అటు కొంతమంది కొంతమంది రంగారెడ్డి బాబు సైడ్ చంద్రమోహన్ చంద్రమోహన్ మంచిరెడ్డి మంచిరెడ్డి యాదగిరి ఫోటో జగిత్యాల మండలం గ్రామాన్ని తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి దళిత సోదరులు ముఖ్యంగా యువమిత్రులు జలందర్ గారు మరి వారి సహచరులతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి వెంకన్న గారు కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ దళితులు బలహీన వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని భావితం జరిగిందో దళితుల సమాజం పట్ల వివక్షకు ప్రదర్శించడంతో దళితుల సంక్షేమానికి సంబంధించి ఎస్సీ స్లబ్ ప్లాన్ క్రింద గడిచిన 3 సంవత్సరాలలో 2014-15 కానీ 15-16 కానీ 16-17 కానీ 26,000 కోట్ల కేటాయింపు చేయబడితే కేవలం 13,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి 13,000 కోట్లు దారి మళ్ళించేయండి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ పథకమే కానివ్వండి, 3 ఎకరాల భూమి కొనుగోలు పథకమే కానివ్వండి, ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ప్రదర్శించకుంటాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఒక తిమ్మాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం క్రింద 100 నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఇంద స్థలాల కల్పనతో పాటుగా ఏకమొత్తంగా 100 ఇళ్ళు నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి మీరు ఏ 13,000 కోట్లు దారి మళ్లింపు చేసిండో 5 లక్షల రూపాయలకు ఒక ఇంటి చొప్పున 1,20,000 కట్టగలిగితే 13,000 కోట్లకు ఇంటూ 20 అంటే కేవలం ఎస్సీ సమాజానికి సంబంధించి 2,60,000 ఇండ్లు నిర్మాణం చేయగలిగే అవకాశం ఉండి కూడా ఇలా దళితులను వివక్ష గుర్చేయడం జరిగిందని చెప్పండి. ప్లస్ ఉద్యోగ కల్పనలు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు భర్తీ చేయలేకపోవడమే కాకుండా స్వయం ఉపాధి పథకం క్రింద కూడా మరి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేకపోవటము, అట్లాగే గిరిజనులకు సంబంధించి కూడా
వాళ్ళ గడిచిన 3 సంవత్సరాలలో 16,000 కోట్లు కేటాయం చేస్తే కేవలం 8,000 కోట్లు ఖర్చు చేసి 8,000 కోట్లు దారి మళ్ళీ చేయడం జరిగిందని చెప్పండి. అంటే గిరిజనులకు సంబంధించి కూడా 8,000 × 20 కోట్లు లెక్క పెడితే 160,000 ఇండ్లు గిరిజనులు కూడా కట్టే అవకాశం ఉందని చెప్పండి. దళితులు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని కూడా సంకల్పించడం జరుగుతుంది. మా మిత్రుడు తిరుపతి గారు ఏదైతుందో తిమ్మాపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏదైతే గెలిచి నిజంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కొరకు ఏదైనా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్న భావనతో మరి టీఆర్ఎస్ పార్టీని కొంతకాలం బలపడతాం జరిగింది. కానీ వాస్తవంగా మరి గడిచిన 4 సంవత్సరాల కాలంలో కేవలం ప్రచార ఆర్భాటాలు వినగా దళితుల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం చేపట్టకపోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే దళిత సంక్షేమం ముడిపడి ఉంది అనేటువంటి ఒక భావనతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మా సోదరు విజయ్ గారి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఉన్నదో అది కొంత ఆ సమీప గ్రామాలకు అసౌకర్యంగా ఉన్నది. దాన్ని వాస్తవంగా ఇక్కడి నుండి భవిష్యత్తులో నర్సింగాపూర్ శివార్లో ఏదైతుందో టీఆర్ సమీపాన 10 ఎకరాల స్థలం రెవెన్యూ నుండి మున్సిపాలిటీకి డంప్ చేయడం జరిగింది. దాని దశల వారీగా తిమ్మాపూర్ నుండి నర్సింగాపూర్కు తరలించడానికి కొరకు మున్సిపాలిటీ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతానికి ఏదైతుందో వాళ్ళు ఏ పొగతో మన ప్రాంతం అంతా చీకట్లు కమ్ముకుంటున్నాయో దాన్ని నివారించే విధంగా ఇప్పుడు ఇమీడియట్ తక్షణమే కార్యక్రమం చేపడుతూ భవిష్యత్తులో ఇక్కడ నుండి డంపింగ్ యార్డును దశల వారీగా ఇతర ప్రాంతాన్ని తరలించడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పని నేను మనం చేస్తున్నాను.